నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా భాసిల్లే తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో రోజు ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది అన్ని ఉత్సవాలు నయనానందకరమే అయినా బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రాశస్త్యం వేరు బ్రహ్మోత్సవ సంరంభానికి తిరుమల గిరులు సిద్ధమవుతున్నాయి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం షెడ్యూల్ను ప్రకటించింది టీటీడీ అంటూ తిరుమల కలియుగ వైకుంఠం హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు పరితపిస్తూ ఉంటారు క్షణకాలం దొరికే ఆ దేవదేవుడి దర్శనం కోసం అనంత భక్త కోటి ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది ఆపద మొక్కుల వాడిని దర్శించుకుని తమ కష్టాలను చెప్పుకునేందుకు మొక్కులు చెల్లించుకునేందుకు వడ్డీ కాసుల వాడిని శరణు వేడేందుకు లక్షలాది మంది తిరుమల గిరుల వైపు తరలివస్తూ ఉంటారు ఏడాదంతా భక్తులను తన దగ్గరకు రప్పించుకునే స్వామివారు బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రం తానే గర్భాలయం నుంచి బయటకొచ్చి భక్తులను కటాక్షిస్తారు భక్త కోటికి ముక్తిని ప్రసాదిస్తారు తిరుమల మరో మహోత్సవానికి సిద్ధమవుతోంది ఈ ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది ముక్కోటి దేవతలు ఒక్కటే నిర్వహించే బ్రహ్మోత్సవం తేదీలు ఖరారయ్యాయి అక్టోబర్ మూడున బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు ఆలయ పండితులు పన్నెండున చక్రస్నాన ఘట్టంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి గతేడాది అధిక మాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించగా ఈ ఏడాది ఒక్క బ్రహ్మోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు టిడి సిద్ధమవుతోంది బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు స్వామివారికి జరిగే వివిధ వాహన సేవలు స్వామివారికి నివేదించే నైవేద్యాలకు సంబంధించిన వివరాలను టీటీడీ ప్రకటించింది అక్టోబర్ మూడున సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది రాత్రి ఏడు గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు ఆ తర్వాత విశ్వసేన ఆరాధన జరుగుతుంది అక్టోబర్ నాలుగున మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు బంగారు తిరుచి ఉత్సవం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ధ్వజారోహణం చేస్తారు ధ్వజస్తంభంపై ధ్వజ పటాన్ని ఆరోహణ చేయటంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఇక అదే రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు పెదశేష వాహన సేవ జరుగుతుంది ఉత్సవాల్లో తొలి వాహన సేవ ఇదే కావటం విశేషం పెదశేష వాహనంపై శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో కలిసి భక్తులను కటాక్షిస్తారు